Back news, NTR Jillalo Tufan Vidhvamsam Srushtinchindi. Pantapolalo Vidyut Stambalu Virigipadipoyayi. Nandigama Jaggayapetalo Stambalu Kulipoyayi. Tufan Samayamlo Iduru Gallu Takidiki Nela Korigayi. Ika Ninnati Nunchi Vidyut Sarafara Nilipivesaru Adhikarulu. Polallokiki Velle Raitulu Apramattanga Undalani Adeshincharu. Maramattulu 2-3 Rojulu Patte Avakasam Undi. Ika Deeniki Sambandhinchina Poorthi Updates ni Maa Pratinidhi Shrikant Andistaru. Michaung Tufan Datiki Pedda Ettuna Panta Nashtam Aithe NTR Jillalo Jarigindi. Prastutam Manam Nandigama సమీపంలో ఉన్నటువంటి మొగులూరులో ఉన్నాం చూడొచ్చు ఏదైతే పుల్లసనగ అదే విధంగా పత్తి పంటల దగ్గర ఉన్నటువంటి విద్యుత్ సరఫరా అంతా కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి కూడా ఉంది మొత్తం ఈ పంట పొలాలకు విద్యుత్ అందించడానికి సంబంధించిన మోటార్లకు గాని ఇతర అవసరాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి తుఫాన్ దాటికి నిన్న 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచిన నేపథ్యంలో ఈ పొలాల్లో ఉన్నటువంటి విద్యుత్ పోల్స్ అన్ని కూడా నేలకి ఒరిగిన పరిస్థితి కూడా ఉంది ఇక అందులో వాటికి ఏర్పాటు చేసే విద్యుత్ లైన్లు కూడా మొత్తం కూలిపోయిన పరిస్థితి కూడా ఉంది విద్యుత్ సరఫరాను కూడా నిన్నటి నుంచే పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఉంది మొత్తం అటు జగ్గయ్యపేట అదే విధంగా నందిగామ మైలవరం తిరువూరు ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ పుల్లసెనగ గాని పత్తి గాని వరి ఈ పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కూడా ఉంది విద్యుత్ లైన్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి పోల్ ఏదైతే నేల కూలాయో వాటన్నిటినీ తిరిగి ఏర్పాటు చేయడానికి సంబంధించి కూడా మళ్ళీ చర్యలు కూడా అధికారులు ఇప్పటికే ప్రారంభించడం కూడా జరిగింది ఇక మొత్తం ఒకసారి పంట నష్టాన్ని కూడా మనం పరిశీలిస్తే ఈ పత్తి పంటకు సంబంధించి 507 ఎకరాల్లో ప్రస్తుతం సాగు కూడా జరుగుతోంది అది కూడా దెబ్బతిన్న పరిస్థితి కూడా ఉంది ఇక శనగకు సంబంధించి చూస్తే కూడా 1200 ఎకరాల పైన ఎన్టీఆర్ జిల్లాలో సాగు చేస్తున్న పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున మొత్తం పంట నష్టాలను పరిశీలిస్తే ఎక్కువగా వరి దెబ్బతింది ఎందుకంటే 1.69 లక్షల ఎకరాల్లో అయితే వరి సాగు చేస్తున్నారు ఇదంతా కూడా దెబ్బతిన్న పరిస్థితి కూడా ఉంది తడిచిన ధాన్యాన్ని ఒకవైపున మిల్లులకు తీసుకెళ్ళినా ఈ పంట నష్టం అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్న పరిస్థితి ఇక ఈ వ్యవసాయానికి సంబంధించిన ఈ విద్యుత్ లైన్లు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నట్టుగా అధికారులు గుర్తించడం కూడా జరిగింది విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు ఈ పోల్స్ని తిరిగి మళ్ళీ సరిచేయటానికి మరమ్మతు చేయడానికి కూడా కొంత సమయం పడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు ఎవరూ కూడా పంట పొలాల్లోకి వెళ్ళొద్దు విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ కూడా తిరిగి పునరుద్ధరించే వరకు కూడా ఈ పంట పొలాల్లోకి వెళ్ళొద్దు అనే హెచ్చరికలను కూడా ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు కూడా జారీ చేశారు ఇక పంట నష్టానికి సంబంధించి కూడా ఇప్పటికే అంచనాకి సంబంధించిన కమిటీ కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఒకవైపున పనిచేస్తున్నారు ఇవాళే కొంత వర్షం అయితే తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే ఎక్కడెక్కడ ఈ డ్యామేజీలు జరిగాయి అనే విషయాన్ని కూడా గుర్తిస్తున్నారు పంట చేలల్లో పంట నష్టానికి సంబంధించి కూడా అంచనాని వేస్తున్న పరిస్థితి ఉంది ఒక 2-3 రోజుల్లో తిరిగి ఈ విద్యుత్ లైన్లన్నీ కూడా సరిచేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్న పరిస్థితి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఉంది కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్ ఎన్టీవీ నందిగామ నుంచి